ఉమ్మడి చిత్తూరు జిల్లా ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందనేది హాట్ టాపిక్గా మారింది. మాజీ సీఎంలు కిరణ్ కుమార్ చంద్రబాబుల సొంత జిల్లా చిత్తూరు. ఇప్పుడు ఆ ఇద్దరు ఎక్స్ సీఎంలు ఆ జిల్లాకే చెందిన వైసీపీ సీనియర్ మంత్రి పెద్దిరెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. పొంగనూరు నుంచి పోటీలో ఉన్న పెద్దిరెడ్డిని ఓడించాలన్న పట్టుదలతో ఉన్నారు. రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ పెద్దిరెడ్డి వారసుడు ఎంపీ మిథున్ రెడ్డికి చెక్ పెట్టాలని చూస్తున్నారు. అటు పెద్దిరెడ్డి సైతం కుప్పంలో చంద్రబాబును, ఇటు కిరణ్ కుమార్ని ఓడిస్తానని ప్రచారంలో ప్రకటించారు. ఈ క్రమంలో పొంగనూరులో పెద్దిరెడ్డి విజయంతో పాటు జిల్లాలో ఎవరిది పై చేయి అవుతుందనేది ఉత్కంఠ రేపుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పోలింగ్ పర్వం ముగిసింది. జిల్లావాసుల తీర్పు ఈవీఎంలలో దాక్కుని అందరినీ ఊరిస్తుంది. చిత్తూరు జిల్లా వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరులో వరుసగా నాలుగోసారి గెలవాలని చూస్తున్నారు. ఆయన కొడుకు మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా హ్యాట్రిక్ విజయంపై కన్నేశారు. మరోవైపు ముందు నుంచి పెద్దిరెడ్డి కుటుంబానికి బద్ద శత్రువులుగా ఉంటూ వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు వరుసగా 7 సార్లు విజయం సాధించిన కుప్పంలో విజయ పరంపర కొనసాగించడానికి సిద్ధమయ్యారు. జిల్లాలో పెద్దిరెడ్డి ఫ్యామిలీకి చెక్ పెట్టాలని చూస్తున్న చంద్రబాబుకు ఇప్పుడు అదే జిల్లాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తోడయ్యారు. మిథున్ పోటీ చేస్తున్న రాజంపేట లోక్సభ స్థానం పరిధిలోని పీలేరు నియోజకవర్గంలో నల్లారి కుటుంబానికి మంచి పట్టుంది. అక్కడి నుంచి గెలిచే కిరణ్ ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత పరిణామాలతో కిరణ్ ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. ఆయన సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు నుంచి జనసేన టీడీపీల తరపున పోటీ చేసి పరాజయం పాలైనప్పటికీ నియోజకవర్గంలో తన పట్టు కొనసాగిస్తున్నారు. పెద్దిరెడ్డి వర్గానికి చెందిన పీలేరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిని ఓడిస్తానన్న నమ్మకంతో కిషోర్ కనిపిస్తున్నారు. నల్లారి పెద్దిరెడ్డిలకి కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచే విభేదాలున్నాయి. ఒకే పార్టీలో ఉన్న బద్ద శత్రువుల్లా వ్యవహరిస్తూ వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ నుంచి రాజంపేట ఎంపీగా మిథున్ రెడ్డిపై పోటీకి దిగారు. మరోవైపు కుప్పంలో తనను ఓడిస్తానంటున్న పెద్దిరెడ్డికి పొంగనూరులో చెక్ పెట్టడానికి చంద్రబాబు బలమైన రాజకీయ నేపథ్యమున్న చల్లాబాబుని రంగంలోకి దించారు. చల్లాబాబు జిల్లా రాజకీయాల్లో చంద్రబాబుకు సమకాలీకుడైన పెద్దిరెడ్డిని ఈసారి ఓడిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాయలసీమ జిల్లాలలో వైసీపీ రాజకీయాలను పెద్దిరెడ్డి శాసిస్తున్నారు. పార్టీ వ్యవహారాలు మొదలు అభ్యర్థుల ఎంపిక వరకు అంతా పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే జరిగింది. రాజకీయంగా రాష్ట్ర వ్యవహారాల్లో బిజీగా ఉండి జిల్లా రాజకీయాలను చంద్రబాబు నిర్లక్ష్యం చేయడం, 10 ఏళ్లుగా కిరణ్ కుమార్ రెడ్డి పొలిటికల్ స్క్రీన్ పై కనిపించకపోవడంతో జిల్లాలో పెద్దిరెడ్డికి ఎదురు లేకుండా పోయింది. ఆ క్రమంలో ఉమ్మడి జిల్లాలో గత ఎన్నికల్లో కుప్పంలో మాత్రమే టీడీపీ విజయం సాధించగలిగింది. చిత్తూరు జిల్లాలో మెజారిటీ సీట్లు వైసీపీకి దక్కడం వెనుక పెద్దిరెడ్డి కీలక పాత్ర వహించారు. గత ఎన్నికల్లో తన సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ రెడ్డిని తంబళ్లపల్లి ఎమ్మెల్యేగా, కొడుకు మిథున్ రెడ్డిని రాజంపేట ఎంపీగా గెలిపించుకున్నారు. ఈసారి పెద్దిరెడ్డి ఫ్యామిలీ నుంచి ఆ ముగ్గురు పోటీలో ఉంటే ఆయన్ని బద్ద శత్రువుగా చూసే చంద్రబాబు, నల్లారి సోదరులు ఇద్దరూ బరిలో ఉండటంతో ఎన్నికలు అందరికీ వ్యక్తిగత ప్రతిష్ఠగా మారాయి. అదేకాక అటు హిందూపురంలో బాలకృష్ణని, ఇటు కుప్పంలో చంద్రబాబుని ఓడించే బాధ్యతల్ని పెద్దిరెడ్డి భుజాలపై పెట్టారు జగన్. దానికి తగ్గట్లే పెద్దిరెడ్డి తాను పోటీ చేస్తున్న పొంగనూరు కంటే కుప్పం, హిందూపురం సెగ్మెంట్లకే ఎక్కువ టైం కేటాయించారు. జిల్లా రాజకీయాలను శాసిస్తున్న పెద్దిరెడ్డిని సొంత సెగ్మెంట్ పొంగనూరులో ఓడించడానికి ఈసారి ఆయనకు బలమైన ప్రత్యర్థిగా చల్లాబాబును ఎంపిక చేశారు చంద్రబాబు. పెద్దిరెడ్డిని పొంగనూరు, రాజంపేట ఎంపీ స్థానాలకు కట్టడి చేసి జిల్లాలో వైసీపీని దెబ్బకొట్టడానికి ఎన్డీఏ కూటమి వ్యూహాత్మకంగా పావులు కదిపింది. కుప్పంలో చంద్రబాబును ఓడించడమే టార్గెట్గా అక్కడ వైసీపీ అభ్యర్థి భరత్ విజయానికి గట్టి ప్రయత్నాలే చేశారు పెద్దిరెడ్డి. ఆ క్రమంలో ఇటీవల చంద్రబాబు కుప్పంలో పర్యటించినప్పుడు తనను ఓడించడానికి పొంగనూరు పుడింగి కుప్పం వచ్చాడని, పెద్దిరెడ్డిని పొంగనూరులో ఓడిస్తానని సవాల్ విసిరారు చంద్రబాబు. మరోవైపు మిత్రపక్షం బీజేపీ ఎంపీ అభ్యర్థిగా చంద్రబాబుకు జతకలిశారు మాజీ సీఎం కిరణ్.
రాజంపేట ఎంపీగా 2 సార్లు గెలిచిన మిథున్ రెడ్డిని ఓడించి జిల్లాలో పెద్దిరెడ్డి పెత్తనానికి చెక్ పెట్టడమే లక్ష్యంగా విస్తృత ప్రచారం నిర్వహించారు. మిథున్ని ఓడించి పెద్దిరెడ్డి కుటుంబంపై పైచేయి సాధిస్తానన్న ధీమా కిరణ్ వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలో ఇన్నాళ్లు సరైన ప్రత్యర్థి లేకపోవడంతో 2 సార్లు తండ్రి కొడుకులు గెలిచారని, ఇప్పుడు అసలు ఆట మొదలైందని నల్లారి అనుచరులు అంటున్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా జిల్లాలోకి రావటం రావటమే కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట, పొంగనూరు, తంబళ్లపల్లిలో పెద్దిరెడ్డి ఫ్యామిలీ చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. ప్రజల ఆస్తులను, ప్రభుత్వ ఆదాయాన్ని లూటీ చేశారని, రాజకీయాన్ని వ్యాపారంగా మార్చారని ఫైర్ అయ్యారు. ఇక వారి లిక్క స్కామ్ ముందు ఢిల్లీ లిక్క స్కామ్ చాలా చిన్నదని సంచలన వ్యాఖ్యలు చేశారు. పొంగనూరులో టీడీపీ అభ్యర్థి చెల్లా బాబుతో కలిసి ప్రచారం నిర్వహించిన కిరణ్ పొంగనూరులో పెద్దిరెడ్డిని ఓడించాలని పిలుపునిచ్చారు. ఇది ఎవరకు సంబంధం ఇల్లు దోస్తున్నారు మీరు బాగా గుర్తు చేసుకోండి. ఒక ప్రజాప్రతినిధి అంటే మాటలు మాట్లాడితే మనం కుటుంబంతో చూసే విధంగా ఉండాలి. వారు మాట్లాడే విధానం, వారు మాట్లాడే పద్ధతి, వారు మాట్లాడే వాడే భాష, ఆయన భార్య, ఆయన పిల్లలు చూసుకుంటే తుమ్మలు ఉంచే పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. అహంకారం ఏడు వరకు వెళ్ళిపోయిందంటే వీళ్ళకి డబ్బు మదంతో, అధికార బలంతో, మనం పోలీస్ బలంతో మనం ఎన్ని కేసులైనా పెట్టి వీళ్ళు అంచేయాలనే ఉద్దేశంతో ఏదైతే ఈ మదం పట్టిందో దాన్ని తీయగలిగిన శక్తి కేవలం మీకుంది. మీరు మాత్రమే వారి గర్వం కానీ వారి పొగురు కానీ అంచే శక్తి కేవలం మీకుంది. పొంగనూరు టీడీపీ అభ్యర్థి చల్లా బాబు కూడా పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఒక రేంజ్ లో టార్గెట్ చేశారు. ఈసారి పెద్దిరెడ్డిపై విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కిరణ్ ని ఎంపీగా గెలిపిస్తే కేంద్ర మంత్రి అవుతారని, ఆయనతోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని ప్రజల్లో నమ్మకం కలిగించే ప్రయత్నం చేశారు. ఒకరు సైఫుల్లా బేగ్ గారు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు, మా తండ్రి గారు 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నారు, అంతకుముందు మా తాతగారు సీకే నారాయణ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. మన మండలానికి ఒక ప్రత్యేక వచ్చింది. 25 సంవత్సరాలు మన మండలంలో ఎమ్మెల్యే అధికారం పార్టీ ఉండింది. ఈరోజు మళ్ళీ వచ్చింది. మీరందరూ కూడా మీకందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తాడా. మళ్ళీ మన మండలానికి ఎమ్మెల్యే పదవి మీరు తెప్పించుకోవాలా. అదలా ఉంటే పెద్దిరెడ్డి ప్రాబల్యం తట్టుకోలేక చిత్తూరు జిల్లాలో చాలా కాలంగా సైలెంట్ అయిన పలువురు రెడ్డి వర్గం నేతలు నల్లారికి సహకరించారంటున్నారు. తన ప్రధాన ప్రత్యర్థులు చంద్రబాబు, కిరణ్ లా కాంబినేషన్, సొంత కులంలో వస్తున్న వ్యతిరేకతతో అలర్ట్ అయిన పెద్దిరెడ్డి సీఎం జగన్ ను అప్పట్లో జైల్లో పెట్టించింది కిరణ్ కుమార్ రెడ్డి అని ప్రచారం చేశారు. రెడ్లు జారిపోకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఆయన ఆ జైలు సెంటిమెంట్ పండించారట. ఇక మిథున్ రెడ్డి సైతం ఒక ఆయన సూట్ కేసుతో ఎంపీగా పోటీ చేయడానికి వచ్చారంటూ కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి విమర్శించారు. తనకు బాబు, కిరణ్ ఇద్దరూ శత్రువులే అని, జూన్ 4 తర్వాత మళ్లీ అదే సూట్ కేసుతో కిరణ్ ని హైదరాబాద్ పంపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఆయన మన ప్రాజెక్ట్ అన్ని కిరణ్ కుమార్ రెడ్డి ఎన్ని అన్నాడు మీకు అందరు కూడా తెలుసు. మళ్ళా జూన్ 4 సూట్ కేసు ఎత్తుకుని హైదరాబాద్ పంపించే విధంగా కోర్టు తీర్పు ఉండాలా? పొంగనూరులో వచ్చే మెజార్టీతో కౌంటింగ్ పూర్తిగా కూడా వెయిట్ చేయకుండా కౌంటింగ్ హాల్ నుంచి చెప్పే విధంగా మనం ఖచ్చితంగా మీ అందరి ఆసక్తితో ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. నేను కూడా ఏదో అభ్యర్థి నిలబడితే ఎట్లబ్బా వస్తే మంచి ప్రచురణ రావాలని కోరుతున్నాను. నాకు ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి పైన గెలుపు మా నాన్నకు ప్రేమతో మొత్తానికి ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు వర్సెస్ పెద్దిరెడ్డి ఫ్యామిలీ అన్నట్లు సాగింది చిత్తూరు జిల్లా ఎన్నికల సమరం. పొంగనూరులో పోల్ మేనేజ్మెంట్ ఈసారి కీలకంగా మారింది. గత 3 సార్లుగా 83% పైగా పోలింగ్ జరిగిన పొంగనూరులో పెద్దిరెడ్డి 30-40 వేల భారీ మెజారిటీలతోనే గెలుస్తూ వచ్చారు. ఈసారి అక్కడ 86.62% పోలింగ్ నమోదైంది. అయితే బలమైన బ్యాక్గ్రౌండ్ ఉన్న చల్లాబాబు ఈసారి పెద్దిరెడ్డికి ప్రత్యర్థిగా నిలిచారు.
నియోజకవర్గంలో మాస్ ఫాలోయింగ్ ఉన్న బాబు స్థానికంగా ఉన్న పరిచయాలతో కీలక ప్రాంతాల్లో పక్కా వ్యూహంతో పోల్ మేనేజ్మెంట్ చేశారంటున్నారు. పెద్దిరెడ్డి పొంగనూరుకు అంత టైం కేటాయించలేకపోవటం, ఆయనపై వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలు, ప్రభుత్వ వ్యతిరేకత వంటివన్నీ ఈసారి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఆ క్రమంలో జిల్లాలో పెద్దిరెడ్డికి బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని మిత్రపక్షాల శ్రేణులంటుంటే, సీఎంగా ఉన్నప్పుడే ఏమీ చేయలేకపోయారు, ఇక ఇప్పుడేం చేస్తారని పెద్దిరెడ్డి వర్గీయులు కౌంటర్ ఇస్తున్నారు. మరి చూడాలి ఈ చిరకాల ప్రత్యర్థుల్లో ఎవరి వ్యూహాలు ఫలిస్తాయో. For more videos like this, subscribe BigTV channel.